హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఈ వర్షానికి మీకు వేడివేడిగా మంచూరియా గానీ నూడిల్స్ గానీ తినాలనిపిస్తుందా? అయితే నేను రెండింటి కాంబినేషన్తో మీకోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేశాను. అదేంటంటే కందతో సూపీ మంచూరియన్ నూడిల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నూడిల్స్, అలాగే కంద 1/2 కేజీ, ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికం, కొంచెం కొత్తిమీర, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాలా సన్నగా తరిగిన బీన్స్, వెల్లుల్లి, అల్లం చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే క్యాప్సికం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా నేను నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఒక కడాయి తీసుకుని అందులో 1 స్పూన్ బటర్ యాడ్ చేయాలండి. ఈ కందతో డిఫరెంట్గా ఒక్కసారి ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనకి బటర్ అనేది మెల్ట్ అయింది. మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగాలి. అలా దోరగా వేగుతుంటే మాత్రం ఆరోమా చాలా బాగుందండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. సో ఈ రెసిపీ అనేది సూపీ మంచూరియన్ నూడిల్స్ అన్నాం కాబట్టి చాలా టేస్టీగా అండి. అలాగే మంచూరియా బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అండి అలా నోట్లోకి. అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవాలి. ఈ రెండు కొంచెం దోరగా వేగాలండి. ఈ వర్షానికి ఇలా వేడివేడిగా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. అలాగే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అన్న దాని మీద క్లిక్ చేయాలి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి రెసిపీని మీరు ట్రై చేయొచ్చు నా వీడియోని చూసి. సో క్యాప్సికం, క్యారెట్, బీన్స్ అన్నీ కుక్ అయిపోయినాయి కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే నూడిల్స్ మనం కుక్ అవ్వడానికి ఎంత పడుతుందో అంత సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే నూడిల్స్లో వచ్చే మీకు మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ గ్రీన్ కలర్ మంచి స్పైసీగా ఉందండి. అలాగే అరోమా కూడా చాలా బాగా వస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. నూడిల్స్, మంచూరియా, అలాగే చైనీస్ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. సో మనకి మరుగుతుండగా 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. అలాగే సోయా సాస్ 1 స్పూన్, టొమాటో కెచప్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్. అవి బాగా బాయిల్ అవుతుండగా ఇవన్నీ వేసేసుకోవాలండి సాస్ అన్ని. ఇవే మనకి చాలా టేస్ట్ వస్తాయి మనకి నూడిల్స్కి. అలాగే చిల్లీ సాస్ 1 స్పూన్, అంటే మీరు బాగా స్పైసీగా తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే అవి మరిగిన తర్వాత మనం నూడిల్స్ వేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కంద 1/2 కేజీ తీసుకున్నానండి. పైన చెక్కు తీసి ఇక్కడ నేను కందని పచ్చిదే తీసుకున్నాను, ఎందుకంటే బాయిల్ చేసిన అయితే వాటర్ కంటెంట్ మరీ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ పచ్చిదైనా మనకు వాటర్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా తురుము పెట్టుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, కొంచెం కారం. కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అండి. మంచూరియా కాబట్టి చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్, మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మీరు కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, వాటర్ కంటెంట్ ఇంకా బాగా ఉంది అనుకుంటే వాటర్ మనం ఏమి యాడ్ చేయవసరం లేదండి. మనకి ఎలాగో కందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకుని కావాలంటే ఇంకొంచెం పిండి అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ కార్న్ఫ్లవర్ ప్లేస్లో మీరు బీప్ పిండి అయినా తీసుకోవచ్చండి, అది పూర్తిగా ఆప్షనల్. సో నేను ఇంకొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేశాను, నాకు అది కలుపుతుంటే బాగా నా చేతి కంటుకుంటుందని. అలా చూసుకుని మీరు కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పిండి ముద్ద మొత్తాన్ని బాగా కలుపుకుని పెట్టుకోవాలండి. తర్వాత మీకు మంచూరియా బాల్స్ ఐడియా ఉంది కాబట్టి చిన్న చిన్న షేప్లో అలాగూ మనం బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వర్షానికి వేడివేడిగా, అంటే కందతో ఎప్పుడు మనం కూరలు పులుసులే చేసుకుంటాం, ఒక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే మెసేజ్ చేస్తారు చాలా బాగుంది అని. ట్రై చేసి
కంపల్సరీ ఈ రెసిపీని టేస్ట్ చూడండి. సో బాల్స్ అన్ని నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, అలాగే మన నూడిల్స్ మొత్తం కుక్ అయిపోయింది. నేను పక్కన పెట్టుకున్న తర్వాత మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కంద బాల్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. మంచి బంగారు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల. ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే ఏమవుతుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది, కానీ మనకనేది అవి బాగా ఫ్రై అవ్వవు. సో రెండు వైపులు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ అలాగే మనం సూపీ అంటున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతే ఒకటి కాదు అలా నాలుగైదు తినేస్తూ ఉంటాము, చాలా టేస్టీగా ఉంటాయి. సో మన కంద బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి, దాన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని కొంచెం చిటపటలాడనివ్వాలి. అంటే కొంచెం దోరగా వేస్తే బాగుంటుంది మనకి. మంచూరియా అలా తినేటప్పుడు అవి కూడా నోటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి కొంచెం దోరగా వేగాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. అది దోరగా వేగుతుండగా లాస్ట్లో క్యాప్సికం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి. సో మంచూరియాకి ఇవన్నీ ఉంటేనండి మనకి టేస్ట్. మెయిన్గా ఏంటంటే నేను చెప్పే టిప్పు, కందని ఒకటి రాగానే మనం చేసుకోవాలి ఈ రెసిపీకి. అండ్ అలాగే సాసెస్ అన్నీ ఉండాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ వెనిగర్ వేసాను, అలాగే సోయా సాస్ 1 స్పూన్, టమాటో కెచప్ 1 స్పూన్. అంటే నేను బాల్స్కి వచ్చేసరికి కారం అనేది చాలా తక్కువ వేసానండి, పిల్లలు అంత ఘాటు తినలేరని. కావాలంటే మీరు కొంచెం ఘాటుకైనా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే నేను సాసెస్ అన్నీ 1 స్పూన్ వేశాను మెజర్మెంట్స్. సో మొత్తం సాసెస్ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అండ్ మనకి ఈ సూప్ అనేది థిక్నెస్ రావడం కోసం కార్న్ఫ్లవర్ అనేది 1 స్పూన్ వేసుకుని అందులో వాటర్ కలుపుకుని ఆ మిక్స్చర్ను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో మంచూరియా సూపీ మంచూరియా నూడిల్స్ అంటున్నాం కాబట్టి సూప్ అనేది థిక్నెస్ బాగా వస్తుంది. అది మరుగుతుండగా మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని అందులో వేసుకోవాలండి. ఇవి ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్, ఆ కార్న్ఫ్లవర్, ఈ స్పైసెస్ అన్నీ మనకి ఆ బాల్స్కి పడితేనే సాఫ్ట్నెస్ వస్తుంది బాల్స్ అన్నీ. సో మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, అవి అందులో కలుపుకోవాలి. సో కలుపుకుని ఈ విధంగా రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోయే సూపీ మంచూరియన్ నూడిల్స్ విత్ కంద అన్నమాట. సో కందతో ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఎంజాయ్ ద రెసిపీ. ఈ వర్షానికి వేడివేడిగా అలా తింటూ ఉండంటే ఒక మంచూరియా కాదండి 4-5 బాల్స్ తినేస్తాము. సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.